అమ్మా అర్జెంట్ ఉన్నావు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయి పెట్టినాకు చేస్తాను గాని కరెంటు బిల్ 200 వచ్చింది కట్టి నాన్న. కరెంటు బిల్లా? నా దగ్గర 100 ఉందమ్మా. 100 రూపాయలు ఎవరు నేను అడుగునా? నాకెవరు ఇస్తారమ్మా? నీ అబ్బా 100 నీకు ఎవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా? కోడల పిల్ల, మా అబ్బాయి కడుపులో ఉండేటప్పుడు నేనేం తినేదాన్నో నేనేం తాగేదాన్నో వాడికి ఇప్పటికీ అవే ఇష్టం. అవే తింటాడు, అవే తాగుతాడు. ఓ, ఈ పాడాలు మాటలు ఎక్కడి నుండి వచ్చాయో అనుకున్నాను. ఏదైనా అత్తగారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందుకి సిగరెట్లకి దూరంగా ఉండవలసింది. ఏమండి, కరెంటు బిల్ వచ్చిందండి. కరెంటు బిల్ ఎంత వచ్చింది? 10 రూపాయలు వచ్చిందండి. కరెంటు బిల్ 10 రూపాయలా? చీప్ గా 10 రూపాయలు రావటం ఏంటి? మన లైట్లు ఎప్పుడు వేసామనండి, మన లైట్లు ఎప్పుడు వేసామనండి. ఫైనల్ క్వశ్చన్, మీరు గొప్ప, బిల్ గేట్స్ గొప్ప? మేమే గొప్ప. బిల్ గేట్స్ వాడే బాత్రూమ్ మా అయితే 10 లక్షలు ఉంటది, 15 లక్షలు ఉంటది. మేము చెంబులో నీళ్లు తీసుకెళ్లి పొలం 1 కోటి రూపాయలు. ఏమమ్మా ఇప్పుడు నవ్వుతూ కనిపించేదానివి? ఇవ్వాలేంటి డల్ గా వెళ్తున్నావు? పెట్రోల్ బంక్ పెట్టాను బాబాయ్, అసలు బేరమే లేదు. పెట్రోల్ బంక్ పెట్టావా? బేరం బాగానే ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టడం వల్ల అనుకుంటాను బాబాయ్, బేరం లేదు. ఈసారి సెకండ్ ఫ్లోర్ లో పెడతాను. నువ్వు ఇంటర్వ్యూకి పోయినావు కదా, ఫెయిల్ అయినావా? అవును బాబా, ఫెయిల్ అయినా. ఎలగొట్టిండ్రు. ఎందుకు? నీ పేరేం పేరే అన్నాడు, అలవేనా అని చెప్పిన. కరెక్ట్ చెప్పినావు కదా. నీ ఇంటి పేరేం పేరే అని అడిగిండు, రేగులిల్లా అని చెప్పిన, ఎలగొట్టిండ్రు. ఏం చేస్తున్నారండి? నీ అనుమానం తట్టుకోలేక చావడానికి ఊరేసుకుంటున్నాను. జీవితంలో మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నారు. అవునండి, మర్చిపోయాను. పైకి వెళ్ళిన తర్వాత రంభా ఊర్వశి మేనకతో రాఖీ కట్టించుకోండి. నీ వల్ల ట్రైన్ నిలిపోయి ఉంటది. అయ్యా, విజయవాడకి వెళ్ళి ట్రైన్ నిలిపోయిందా? అరగంట లేట్ అయ్యా. నేను చెప్పాను అప్పుడే ట్రైన్ రాదని. ఎందుకంటే మన ఇండియన్ రైల్వే వాళ్ళకి మా ఆడవాళ్ళ మనస్తత్వం బాగా తెలుసు. ఏం తెలుసు? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా ఆడవాళ్ళు తొందరగా రెడీ అవ్వరని. అత్తకోడలు ఎక్కడికెళ్ళి వస్తున్నారమ్మా? మా అత్తగారాల చిన్ననాటి స్నేహితురాలు చనిపోయిందంటే చూసి వస్తున్నామండి. అవునా? ఎలా చనిపోయింది? ప్రాణం పోయింది, చనిపోయింది.